హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక జిల్లాకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అది చూడండి. మిగతా 13 డిస్టిక్లకు సంబంధించిన అభ్యర్థులకు కూడా ఇది ఇంపార్టెంటే. సో ఎందుకు అంటే మీకే తెలుస్తుంది. ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. అలాగే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ డిస్టిక్ ఏంటి అని చూసుకుంటే ప్రకాశం డిస్టిక్ సంబంధించి నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మళ్ళా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 25వ తేదీ పెట్టడం అయితే జరిగింది. బట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆన్లైన్లో సబ్మిట్ చేసేది, అది ఆప్షన్ అనేది ఎప్పటిదాకా రాలేదు. బట్ ఇక్కడ మనకు ఏదైతే ఆఫ్లైన్ నోటిఫికేషన్ ఉందో అది లాస్ట్ డేట్ చూసుకుంటే 25వ తేదీ. సో దానికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు అయితే ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడైతే మనకు క్లియర్ గా మీకు ప్రకాశం జిల్లాకు సంబంధించి వెబ్సైట్ లో ఏదైతే డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఉందో అక్కడైతే అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడైతే మీకు పాయింట్స్ అయితే మనకు రాయడం అయితే జరిగింది. మనకు పీడిఎఫ్ రూపంలో కూడా ఇచ్చారు. ఆ పాయింట్స్ ఏంటి ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్ గా చూసుకుందాం. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ లో అలాగే తెలుగులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. దరఖాస్తుల సమర్పణకు సంబంధించి లింక్ రేపు ఇవ్వబడుతుంది అని చెప్పి అప్డేట్ చేశారు. సవరించిన తేదీలు రేపు ప్రకటించబడతాయి అని చెప్పి క్లియర్ గా ఇచ్చారు. గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరూ మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దరఖాస్తులను సమర్పించేటప్పుడు అన్ని పత్రాలు జత చేయవలెను. అలాగే అశోక్రానికి చింతిస్తున్నాము జిల్లా వైద్యాధికారి అని చెప్పి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ జిల్లాకు సంబంధించి ఆన్లైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ మనకు ఇప్పటిదాకా లింక్ అయితే రాలేదు. సో అది రేపు ఇస్తామని చెప్పి ఇక్కడైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే డేట్స్ కూడా పెంచుతాము, రివైజ్డ్ డేట్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు మనకు చూసుకుంటే ఎవరైతే ప్రీవియస్ గా ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేశారో డైరెక్ట్ గా వాళ్ళందరూ మళ్ళీ ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ అప్లై అనేది చేసుకోండి. టుమారో నుండి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వస్తుంది. సో దానికి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది ఇప్పటిదాకా ఉన్నది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఒక జిల్లాకు మాత్రమే మనకు ఇప్పటిదాకా ఆన్లైన్లో సమాచారం అయితే ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇదైతే అవకాశం అయితే ఉంది. వేరే జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో కూడా మనకైతే ఆన్లైన్ అప్లై చేయడానికి ఇది ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇది ఒక జిల్లాలో మాత్రమే ఇప్పటిదాకా అయితే ఇచ్చారు. ఇంతకుముందు కడప జిల్లాలో అయితే ఇచ్చిన్నారు. సో దానికి సంబంధించి అది టైం అయిపోయింది. సో దీనికి సంబంధించి రేపటి నుండి ఆన్లైన్ అప్లై చేయడానికి టైం అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో వన్స్ స్టార్ట్ అయితే ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ని డౌన్లోడ్ చేసుకుని డైలీ జాబ్ అప్డేట్స్, అలాగే లేటెస్ట్ ఆన్లైన్ టెస్ట్లు, అలాగే దాని ద్వారా స్టాండర్డ్ బుక్స్ కూడా లభిస్తాయి. యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్రెడీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే యాప్ని కొత్త మార్పులు అయితే చేయడం జరిగింది. అప్డేట్ అయితే చేసుకోండి యాప్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.